ఉండాలి. దేవుడు మనకు కనబడి మాట్లాడినంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదండి. సో ఈ బిలాముకు దేవుడు కనిపిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, జరగబోయే విషయాలన్నీ తెలియచేస్తూ ఉన్నారు, అయినంత మాత్రాన అతను సరైన ప్రవక్త కాదని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈనాడు మనకు కూడా వివేచన జ్ఞానం ఉండాలండి. ఎవరో ఏదో చెప్పేస్తున్నారంట, ఎవరో ఏదో చూసి చెప్పేస్తున్నారంట, ఎవరి దగ్గరకో స్వస్థలు వచ్చేస్తున్నాయంట అంటే జనాలు ఏం చేస్తున్నారండి, తండోప తండాలుగా పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అందరూ సరైన ప్రవక్తలు కాదు. వాళ్ళలో దైవిక శక్తి ఉన్నప్పటికీ అనేక మంది సరైన ప్రవక్తలు కాదు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రవక్తల విషయంలో కూడా మనం వివేచన కలిగి ఉండాలి. బిలాము వంటి ప్రవక్తలు ఈనాటికి అనేక మంది మనకి తెలుసు, మన ఎరుకలో అనేక మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వివేచన శక్తి మనకు ఉండాలి. ఎవరి దగ్గర వారి దగ్గరికి వెళ్ళిపోవడం, ఎక్కడో ఏదో జరుగుతుందంటే వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా సరైన విషయాలు కాదు. బిలాము బోధ, బిలాము మార్గము చాలా ప్రమాదము, సకల దుర్నీతి ప్రమాదము.